అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని నెల్లూరు జిల్లా కావలపట్టణ టీడీపీ నేత కండ్లకుంట మధుబాబు నాయుడు విమర్శలు చేశారు. అధికార పక్షం ఎమ్మెల్యేగా మాట్లాడటం లేదు, ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడనే భ్రమలో ఉండి మాట్లాడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా కావలపట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్లో మీడియా సమావేశంలో మాజీ సోమశీల చైర్మన్ కండ్లకుంట మధుబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అధికారులు వైఫల్యం చెందారంటే అది మీ వైఫల్యం కాదా, ముఖ్యమంత్రి వైఫల్యం కాదా, అధికారులను నిందించటం మీ చేతకానితనం కాదా అంటూ తెదేప నాయకులను కండ్లకుంట మధుబాబు నాయుడు ఎమ్మెల్యేని విమర్శలను గుప్పించారు. ఇది విచిత్రంగా ఉంది, మాకేం అర్థం కావట్లేదు. ఆయనే అధికారుల మీద మాట్లాడటం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా అధికారంలో ఉన్నాడా ఇంకా అదే ప్రతిపక్షంలో ఉండి అదే భ్రమలో ఉన్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరి వైఫల్యం ఇది? అధికారులను మీరు మాట్లాడినప్పుడు వైఫల్యం ఎవరిది? ప్రభుత్వ వైఫల్యమా అధికారుల వైఫల్యమా? ఇక్కడ ప్రభుత్వం అంటే భాగస్వామ్యం మీరు. జిల్లాకి మంత్రి వర్యులు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు శాసనసభ్యులు అధికార పార్టీలో ఉన్నారు. మీరు అధికారుల మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన రెండవ పంటకి నీళ్లు అధికారుల వైఫల్యంతో రైతులు వేసుకోలేకపోయారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరుగుతుంది, ఏ పంటకైనా ముందు ఐఏబీ సమావేశం జరుగుతుంది, దాంట్లో ఒక మినిట్స్ తయారు చేస్తాడు. ఆ అజెండాని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెలుపుకొని నీళ్లు వదులుతారు. ఇది ఆనవాయితీ. నేను మాజీ సోమశీల ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నాను, కావలకాలు చైర్మన్గా ఉన్నాను. గతంలో ఎన్నో ఐఆర్బీల్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని అధికారుల మీద నెట్టడం అనేది మాకైతే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వం చేసే గిట్టుబాటు ధర లేక పంటలు పండించుకోలేక పంటలు సరైన పంటలు పండే పరిస్థితి లేక ఆ ధాన్యాన్ని ఇళ్లలో పెట్టుకొని ఇప్పుడు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో అమ్మిన ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించక రైతులు అదిరిపోయి ఉండేది మీ మీద అధికారుల మీద కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రైతు నీళ్లున్నాయి పంటలు పండించుకోండి అని మాట్లాడుతున్నారు, మీరు దానికి సరైన గిట్టుబాటు ధర చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో రైతు పడే పాటు మీకు తెలుసు, అంతరాత్మక అయితే మీకు తెలుసు, మీకు అందరూ తెలియజేస్తుంటారు, చెప్తుంటారు కూడా. కానీ ఆ వైఫల్యాన్ని తీసి అధికారుల మీద మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు, వేసిన పంట సరిగ్గా పండటం లేదు, నీరు ఎక్కువ ఉండటం వల్ల కూడా ప్రాబ్లం అవటం, ఈ వైఫల్యాలతో వాళ్ళు పంటలు